షణ్ముగం కవిలి ఛానల్ ఎస్కే ఛానల్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోను చివరి వరకు చూడండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద గల రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. ఆ తర్వాత గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఇవాళ టాపిక్ ఏంటంటే చేపలు, నెల్లూరు చేపల పులుసు ఎలాగో చేయాలో మీరే చూడండి. చేపల పులుసు నాన్ వెజ్ ప్రియులకు బాగా నచ్చుతుంది. ఇప్పుడు అలాంటి నెల్లూరు చేపల పులుసు తయారీ మనం తెలుసుకున్నాం. దీని తయారీకి అరగంట కంటే ఎక్కువ టైం పట్టదు, కానీ ఆ రుచి మాత్రం అబ్బో, ఆ టేస్టే వేరు. ఫ్యామిలీస్ కాస్త టైం తీసుకొని వండేందుకు ఏమాత్రం ఇబ్బంది పడరు. కానీ బ్యాచిలర్స్ కొత్తగా పెళ్ళైన వారు చటుక్కని అయిపోయే వంటలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అలాంటి వారు ఈ చేపల పులుసు వండుకోవచ్చు. ఎలా వండాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. చేపల పులుసుకు కావలసినవి: చేపలు 1 కేజీ, చింతపండు 50 గ్రాములు, ఉల్లిపాయలు 2 సన్నగా కట్ చేసినవి పెట్టుకోండి, పచ్చిమిర్చి 4, పుల్ల మామిడికాయ 1 ఆప్షనల్ మాత్రమే, టమోటా 1, మెంతులు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ధనియాలు 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, మెంతులు 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 3 టీ స్పూన్లు, ఉప్పు సరిపడా, కొత్తిమీర కొద్దిగా. చేపల్ని ముందుగా కావలసిన సైజులో కట్ చేయించుకోండి. వాటిని బాగా కడిగివేయండి. చేప ముక్కలపై 2 టీ స్పూన్ల కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి వేయండి, చిటికెడు పసుపు వేయండి. ఈ మసాలాలు అన్నీ చేప ముక్కలకు బాగా అంటుకునేలా చేయండి. నెమ్మదిగా ముక్కలకు ఆ మసాలాలు అంటించండి. మసాలాలు అంటించిన చేప ముక్కలు ఇలా ఉంటాయి. దీనివల్ల ఉప్పు, కారం అన్ని ముక్కలు పీల్చుకుంటాయి, టేస్ట్ అదిరిపోతుంది. వీటిని 15 నిమిషాలు పక్కన పెట్టండి. పెద్ద నిమ్మకాయ సైజులో 50 గ్రాములు చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి కొద్దిగా నీటిలో గుజ్జులా చేసి నానబెట్టండి. 10 నిమిషాల్లో చింతపండు నానిన తర్వాత గుజ్జు తీసివేసి నీటిని రెడీగా ఉంచుకోండి. 2 ఉల్లిపాయలు సన్నగా తరిగివేసి ఉంచుకోండి. 4 పచ్చిమిర్చిని నిలువుగా కోసివేయండి. 1 పుల్ల మామిడిని ముక్కలు ముక్కలుగా చేసివేయండి. 1 టమోటాను కూడా పీసెస్ చేయండి. మామిడి లేకపోతే దాని బదులు మరో టమోటా యాడ్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్యాన్ పెట్టి మెంతులు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, ధనియాలు 2 టీ స్పూన్లు, ఆవాలు 1/2 టీ స్పూన్ వేయండి. వాటిని చిన్న మంటపై వేపితే ఇది ఇలాగా మారుతాయి. దోరగా వేయించండి. వాటిని ఓ గిన్నెలో తీసుకోండి. అవి కొద్దిగా చల్లారాక వాటిని చపాతీ కర్రతో మెత్తగా చేసుకోండి, లేదా మిక్సీలో వేసి పొడిగా చేసుకోండి. ఇప్పుడు ఫ్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయండి. నూనె వేడెక్కాక మెంతులు 1/2 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, జీలకర్ర 1/2 టీ స్పూను, కరివేపాకు కొద్దిగా వేసి ఫ్రై చేయండి. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి దోరగా ఫ్రై చేయండి. దోరగా ఫ్రై చేశాక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వేయండి. వేయించండి. బాగా వేగాక మామిడి ముక్కలు, టమాటా ముక్కలు వేయండి. అవి కాస్త మెత్తగా అయ్యాక పసుపు 1/2 టీ స్పూన్, కారం 3 టీ స్పూన్లు, ఉప్పు సరిపడా వేయాలి. ఆల్రెడీ మొదట్లో ముక్కలను ఉప్పు వేశాం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు సరిపడా వేసుకోవాలి. ఇందాక పొడిగా చేసుకున్న ధనియాల పొడిని ఇప్పుడు వేసేయాలి. నిమిషం పాటు ఫ్రై చేయాలి. ఆ తర్వాత చింతపండు రసం వేసేయాలి. ఆ తర్వాత పులుసుకు కావలసినంత నీరు వేసుకోండి. ఇక్కడ ఉప్పు సరిపోయిందో లేదో టేస్ట్ చేసుకోండి. 3 నిమిషాలు ఉడకనివ్వాలి. పైన నురగ రావాలి. మంట పెంచండి. ఇప్పుడు నిదానంగా చేప ముక్కల్ని 1 బై 1 వేయండి. 10 నిమిషాలు ఉడికించండి. చేప ముక్కల్ని కదపకండి, ముక్కలైపోతాయి. చేప ముక్కల రంగు మారుతూ ఉంటే ఉడికినట్లే. సరిగ్గా అప్పుడే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, అదిరే రుచికరమైన నెల్లూరు చేపల పులుసు రెడీ.
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.